మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. ఆశయాల దిశగా నడిపెనే నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భార్య
తీర్చి నా సేద తీర్చితివి, నీ ఆత్మతో ముద్రించితివి, నీ కొరకు సాక్షిగా యేసయ్యా. మతిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మతిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన నజరేయుడు యేసుక్రీస్తు నామ పేరిట వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను మనందరిని బట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రములు స్తోత్రములు నాయనా, పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు నాయనా వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రభా. అయ్యా మరి యొక్క మంచి రోజును బట్టి నాయన మీకు వదనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డలందరినీ ప్రభా నాయన నీ రాజ్యము కొరకు ఈ వాక్యము చేత సిద్ధపాటు చేయమని, దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఈ యొక్క వాక్యము చేత మమ్మల్ని అందరినీ ప్రభా సిద్ధపరచమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరూ? వాక్యానికి వెళ్ళిపోద్దాం. బాగా చేసుకున్నారా క్రిస్మస్ ఆనందాన్ని? వాక్యం విన్నారు కదా, వాక్యం విన్నారు కదా. మన అన్నిటినీ కడుక్కుంటున్నాం, శుద్ధి చేసుకుంటున్నాం, మంచిదే. మరి మన ప్రభు కోసం కట్టిన హృదయం అనే ఇంటిని కూడా దుమ్ము దులిపేసామా, బూజు దులిపేసుకున్నామా? గలతి రాసిన పత్రికలో శరీరానుసారమైన బూజు ఉందే, ఆ బూజును దురిపేసుకొని యేసయ్యని మనం ఇంట్లో చేర్చుకున్నామా? హల్లెలూయా. మీరందరూ హృదయానికి పట్టిన బూజు దులుపుకున్నారని, శరీరానుసారమైనటువంటి క్రియలన్నింటినీ విడిచిపెట్టేశారు అని నేను నమ్ముతూ ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరే, లోక రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ యొక్క వాక్యానికి వెళ్ళిపోదాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య, అప్పటి వరకు ప్రజా సంఖ్య భూమి మీద లేదండి. అప్పటి వరకు ప్రజా సంఖ్య రాయబడలా లేదు ఎవరికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 7 దినములకి ఎక్కేసుకుందామా? ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం, ఎన్ని రోజులు? అప్పటికి ఈ వారం రోజుల్లో ప్రభు అయిన యేసయ్య పుట్టేశాడా? ప్రజాసంఖ్య రాయబడటానికి ఆ యేసేపును మరియమ్మ తల్లికి యొక్క ఆ వార్త విన్నారు. ఇప్పుడు అప్పటికి ఆ వార్త వినే టయానికి ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న తర్వాత వాళ్ళు రావటం జరుగుతుంది. ఎక్కడికి రావటం జరిగింది? యెరూషలేముకు రావటం జరిగింది. ఎందుకు? ప్రజా సంఖ్య రాయబడుతున్నారు, మీరు కూడా బయలుదేరి రండి అని వార్త విన్న తర్వాత వాళ్ళ వార్తను విని రావటం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరు ఎవరు? యేసేపు గారు, మరియమ్మ తల్లి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు? ఆమె నిండు గర్భిణితో ఉంది, ఇంకా పుట్టలేదు. ఇక్కడ రాయబడి ఉంది, ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఆ రాజు ఎవరు? ఏ దేశానికంట? కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు
ఎవరు కైసరు ఐగుస్తు అను రాజు వలన ఆ రాజు ప్రజా సంఖ్య రాయమని ఆజ్ఞ జారీ చేస్తే ఆ ఆజ్ఞ వలన విని ఆ యెరూషలేము దేశస్థులందరూ కూడా మరి సిరియా దేశం కురేనియా పాలస్తీనా యెరూషలేము అన్ని ఒకసోట పక్క పక్కనే అన్ని కూడా ఒక దాంట్లో ఉన్నట్టుగానే ఉంటాయి. అక్కడ ఐగుస్తు చక్కటి ఆజ్ఞను జారీ చేశారు ప్రజా సంఖ్య రాయాలి. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు తర్వాత నిన్ను గర్భిణితో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాయించుకోవచ్చు. కాబట్టే తల్లి రాసుకోవచ్చు, తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డల గురించి కూడా ప్రజా సంఖ్యలో రాసుకోవచ్చు. ఆ విధంగా రాయించడానికి మరియమ్మ తల్లిని యేసేపు గారు గాడిద పిల్ల మీద ఎక్కించుకొచ్చి ఆ దేశానికి రావటం జరిగింది. అందుకనే అంటారు శక పురుషుడు అని అంటారు మన యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎంత చక్కటి పేరుందండి శక పురుషుడు, కారణ జన్ముడు. కారణం లేకుండా ప్రభు అయిన దేవుడు భూమి మీదకి నీలాగా నాలాగా రాలేదండి. మనమేమో శరీరములతో పుట్టాము, ఆయన పరిశుద్ధాత్మతో పుట్టాడు. స్త్రీ సంతానానికే పుట్టాడు కానీ ఆ భార్య భర్తల కలయిక ద్వారా పుట్టలేదండి. మరియమ్మ తల్లి నిండు గర్భిణీతో ఉన్నప్పుడు యేసేపు యేసుక్రీస్తు ప్రభుని పెంచిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభుని పెంచిన తండ్రి యేసేపు. మరియమ్మ తల్లి మాత్రమే కంది ఆ యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్ముడి ద్వారా. ఆమేన్, హల్లెలూయ. నిండు గర్భిణీతో ఇగో యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో. హల్లెలూయా. నిండు గర్భిణితో ఉన్న మరియతో ప్రజా సంఖ్య రాయించడానికి ఎవరి గురించి, ఆ ముగ్గురు గురించి రాయించడానికి యేసేపు మరియమ్మ తల్లిని గాడిద మీద తీసుకురావటం జరిగింది. తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఎందుకని? అక్కడ ప్రవచనం నెరవేర్చబడాలి. ప్రభు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో పుట్టాలి. కాబట్టి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. ఆ ప్రజా సంఖ్య రాయించడానికి ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేం అన్నబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. హల్లెలూయ. ఆ ఊరికి వెళ్ళి మరియమ్మ తల్లిని ప్రజా సంఖ్యలో మరియమ్మ తల్లి గురించి, లోపల బిడ్డ ఉన్న యేసుక్రీస్తు బాలుడైన యేసుక్రీస్తు గురించి, యేసేపు గురించి, ఆ ముగ్గురు గురించి ప్రజా సంఖ్య రాయడానికి వెళ్ళారు. అప్పటి నుంచే క్రీస్తు శక మొదలయ్యింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రెండు శకాలు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే బుక్ లో రాయబడిందో ప్రజా సంఖ్యలో, యేసు, హల్లెలూయా, ఆమేన్, యేసు అనగా రక్షకుడు, లోక రక్షకుడు. ఆ లోకంలో నీవు నేను ఉన్నాము. ఎందులో ఉన్నాము? పాప భూయిష్టమైనటువంటి లోకంలో ఉన్నాము. ఇది దుష్టుడు ఎలుతున్నటువంటి లోకం, శరీరానుసారమైనటువంటి జీవితాల్లో పాపంలో ఉన్నటువంటి మన కొరకు, నీ కొరకు, నా కొరకు యేసు అనగా రక్షకుడు పుట్టాడు మన కొరకు బెత్లెహేములో. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో నిండు గర్భిణీతో ఉన్నటువంటి మరియమ్మ తల్లిని ప్రజా సంఖ్యలో రాయించారు. హల్లెలూయ. మన దైనందిన మన ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళిపోద్దాం. మనం ఎలా రాయబడాలి? మనం ఎక్కడ రాయబడాలి? మన పేర్లు ఎక్కడ రాయబడాలి? ఆధార్ కార్డులోనా మన పేర్లు రాస్తే, ఆధార్ కార్డులో రాస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతామా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యెరూషలేము, భూ సంబంధమైనటువంటి యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిగా ఆయన ఎక్కడ రాయబడి ఉన్నారంటే పరలోకంలో. పరలోకం మన యెరూషలేములో ఆయన రాయబడి ఉన్నాడు. ఆయన మన కొరకు వచ్చి భూమి మీద కూడా ఆ యొక్క ప్రజా సంఖ్యలో రాయబడి ఉన్నారు. మరి మనము ఆల్రెడీ ఆధార్ కార్డులో మన పేర్లు ఉంటున్నాయి, రేషన్ కార్డులో మన పేర్లు ఉంటున్నాయి, మన ఇళ్ల పట్టాల మీద మన పేర్లు ఉంటున్నాయి.
ఆ స్థలం నా పేరు మీద ఉంది, ఈ స్థలం నా పేరు మీద ఉంది, ఆ నాకు ఇన్ని ఎకరాలు నా పేరు మీద ఉంది, ఆ మరి ఇంకా పరలోకంలో కూడా నా పేరు ఉంటుంది అని అంటే ఉంటుందా అండి? ఉంటుందా? ఇక్కడ చూడండి, ఆ నీలాగా నాలాగే ఇక్కడ కొంతమంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు. శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 10వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది, అయినను దయ్యములు మీకు లోబడుచు ఉన్నవి అని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు తన స్నేహితులైన శిష్యులతో మాట్లాడుతున్నారు. వాళ్ళేమంటున్నారంటే, దయ్యాల మీద అధికారం ఉంది, రోగముల మీద అధికారం ఉంది, చేతబడి శక్తుల మీద అధికారం ఉంది అని సేవకుల పేర్లు రాసుకొని కింద చక్కగా వాళ్ళకి ఆ పిహెచ్డీలు పెట్టుకుంటారు. ఏంటి, దయ్యాల పైన అధికారం కలిగి ఉంది, రోగముల మీద అధికారం ఉంది, ఆ ఎక్కడి నుంచో వస్తున్నారు, ప్రవక్త రండి అని పిలుస్తారు. ఇక్కడేమంటున్నారంటే, మీరు ప్రార్థన చేయగా దయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు స్వస్థపరుస్తున్నాయి అని మీరు సంతోషించక గర్వించక మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి అని మాత్రమే మీరు అతిశయించండి, ఆనందించండి, రాయబడి ఉన్నాయి అని సంతోషించండి. దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, నేను ప్రార్థన చేస్తే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నారు అని మన మేసాలు తిప్పితే సరిపోదండి. అట్ట చేసావో పరలోకంలో ఎక్కడుంటుంది పేరు? నేను నువ్వు హెచ్చించుకుంటే నీ పేరు ఎక్కడుంటుంది? యేసుక్రీస్తు ప్రభు వారు, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేలు జరుగుతున్నాయి, పర్వాలేదు, సంతోషమే, ఆనందమే, కానీ అంతకంటే ముఖ్యమైనది మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి, పరలోకపు ప్రజా సంఖ్యలో రాయబడి ఉన్నాయి, అందుకు మాత్రమే సంతోషించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వాక్యం చేత ఈ యొక్క నూతన సంవత్సరపు ఈ వాక్యము చేత మీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి నేను మీతో విషయం చెప్తున్నాను, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హల్లెలూయా, ఆమేన్. మరి నీ పేర్లు పరలోకపు ప్రజా సంఖ్యలో రాయబడి ఉన్నాయా అని ఈ వాక్యం చేత మీరు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన పేర్లు ఎందులో ఉండాలి? ఆధార్ కార్డులో ప్రజా సంఖ్యలో ఉండాలా? ఉండొచ్చు. భూమి మీద ఉన్నప్పుడు గవర్నమెంట్, ప్రభు మనకి ఏ గవర్నమెంట్ ఇచ్చిందో, ఏ ఆజ్ఞలు చేస్తూ ఉన్నదో గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అన్నిటికీ మనం లోబడిపోవాలి. ఆధార్ కార్డులో మన పేరు ఉండాలి, రేషన్ కార్డులో మన పేరు ఉండాలి, తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి పితార్జితాల మీద, మనకి పంచినట్ల మీద మన పేర్లు ఉండాలి, అన్నీ ఉండాలండి. కానీ ఇది ప్రయారిటీ కాదు, అంటే దీనివల్ల మన పరలోకంలో ప్రజా సంఖ్యలో రాయబడలేమనేది మనం గమనించాలి. భూమి మీద ఉన్నటువంటి మన అమ్మ, మన నాన్న సంపాదించింది, మన తాతలు సంపాదించింది, మన పేర్లు ఉంటాయి, వీళ్ళు రాశారు మన పేర్ల మీద స్థలాలు, ఇళ్ళు, పొలాలు, నగలు అన్ని, కానీ ఇవేమి మనల్ని పరలోకానికి, పరలోకంలో ఉన్న ప్రజా సంఖ్యలో రాయబడలేదండి. పరలోకపు ప్రజా సంఖ్యలో రాయబడాలి అని అంటే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క, పరలోకము తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారి యొక్క పేరు మాత్రమే పరలోకపు ప్రజా సంఖ్యలో రాయబడి ఉంది. అక్కడ ప్రజా సంఖ్య నీ బుక్కు, నా బుక్కు ఉంటుంది. అక్కడ ప్రజా సంఖ్యలో నీ జీవితం, నా జీవితం ఉంటది. ఎక్కడ ప్రజా సంఖ్యలో అనే బుక్ జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు అక్కడ రాయబడాలి అంటే, ఇక్కడ మనము ఇవి కాదు సంపాదించుకునేది, పరలోకపు సంబంధించి పరలోకపు ప్రజా సంఖ్యలో మన పేర్లు రాయబడాలి అని అంటే మనం ఇక్కడ తగ్గించుకొని జీవించాలి. మనకి ఆస్తి పస్తులు అన్నిటినీ కూడగట్టుకొని మనమే మన పిల్లలమే, ధనవంతుల్లాగా ఉండకూడదు,
మనల్ని ప్రభు భూమి మీద తాత ముత్తాతల దగ్గర నుంచి మనల్ని ఆశీర్వదించినటువంటి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఆ ఇదంతా కూడా మన ఒక్కల కోసమే కాదండి ప్రభు వారు ఇచ్చింది. మనకంటే పేదవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒంటరి వాళ్ళు ఉంటారు, బీదలు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ మనము ప్రభు యొక్క ప్రేమను పంచాలి. క్రిస్మస్ పండగకి ఎవరికైనా మీ ఇంటిలో నుంచి కొంతమందికైనా భోజనం వెళ్ళిందా అండి? కొన్ని బట్టలైనా వెళ్ళినాయా? పంచారా ఎవరికైనా? నీతిక్రియలు చేశారా? నీతిక్రియలు రెండు శారీరకంగానూ చేయాలి, నీతిక్రియలు ఆత్మ సంబంధమైన ఆత్మ కార్యాలు మనం సంపాదించుకోవాలి. అంటే పాపము అంటనేయకుండా చూసుకోవాలి నీతి, మన ప్రాణాత్మ దేహాలు. అలాగే మన సంఖ్య శిష్యులతో మాట్లాడుతున్నట్టుగానే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు పరలోకంలో మీ పేర్లు ముద్రించబడినాయి, ప్రజా సంఖ్య అనే జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క పరలోకపు ప్రజా సంఖ్యలో నీ పేరు రాయబడి ఉందని మీకు నమ్మకం కలిగిందా? ఆ విధంగా మీరు జీవిస్తున్నారా? పరలోకపు ప్రజా సంఖ్యలో రాయబడాలి అనంటే గాలతీ పత్రికలు ఉన్నటువంటి శారీరానుసారమైనటువంటి కార్యాలన్నింటిని దులిపేసుకోవాలి, ఆ బూజుని, ఆ యొక్క కంపను వదిలేసేయాలి. మనం నూతన పరచబడాలి, భయము భక్తి కలిగి జీవించాలి, యేసయ్య ఆజ్ఞ మేరకుండా బ్రతకాలి. అప్పుడే ప్రజా సంఖ్యలో మనం రాయబడి ఉంటాం, అప్పుడే మనకి నిత్య జీవము వస్తుంది. పరిశుద్ధాత్మను ధరించుకోవాలి మనం. ప్రభు అంటున్నారు, పరిశుద్ధాత్మను మీరు ధరించుకోకపోతే నీవు నా వాడు కాదు అని అంటున్నాడు. మరి పరిశుద్ధాత్మని నువ్వు ధరించుకున్నావా? పరిశుద్ధాత్మ అనగా ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు. మరి నీలో ప్రేమ ఉందా? నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నీ పొరుగువారు మంచిగా ఎదుగుతూ ఉంటే నువ్వు తట్టుకోగలుగుతున్నావా? ఒరుచుకోగలుగుతున్నావా? నీ ఎదుటివారు ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకోగలుగుతున్నావా? ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ మేరకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటిది? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. అప్పుడు నీ పేరు ప్రజా సంఖ్యలో అనే ఒక పరలోకపు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటుంది. అది మనం రాయించుకోవాలి. ఈ వాక్యం చేత మనం సరి చేయబడదాం. ప్రకటన గ్రంథంలో ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదు వాడు పరలోకానికి చేరడు. ఎవరైతే ప్రజా సంఖ్య పరలోకపు జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటాయో వాళ్లే పరలోకంలోనికి చేరతారు. పరలోకంలో చేరాలని అంటే మనము పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా జీవిస్తాము? పాపము లేని వారిగా జీవిస్తాము. ఆ పాపము లేని వారిగా జీవించటమే ముందే భూమి మీద ఉన్నప్పుడే జీవించాలి. అది ప్రజా సంఖ్యలో రాయబడటమంటే మన ఆత్మ మన దేహంలో నుంచి బయటకు వచ్చేసినప్పుడు పరలోకంలోనికి వెళ్ళి ప్రభు మనకంటే ముందుకు వెళ్ళి మనకి ఆత్మీయ గృహాలు కట్టారు కదా, ఆ గృహంలోకి వెళ్ళి మనం జీవిస్తాం. మనం నీతిమంతులమై పరిశుద్ధులమై విశ్వాసులమైనప్పుడు మనం వెళ్ళి అందులో జీవిస్తాం. అందులో జీవించినప్పుడు మనకి ఇక పాపం ఉండదు, ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. అటువంటి జీవితం మనం అక్కడికి వెళ్ళాక జీవించటం కాదు. అక్కడ ఆ విధంగా జీవించాలి అని అంటే, అక్కడ ప్రజా సంఖ్యలు ఉండాలి అని అంటే, ఆ నీతిమంతుల జాబితాలో మనం ఉండాలంటే, ఆ నీతిమంతమైనటువంటి జీవితం భూమి మీద మన శరీరంతో ఉండి జీవించాలి. అలా జీవించి చూపించినప్పుడే ఆ పరలోకపు ప్రజా సంఖ్యలో మనం రాయబడి ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జీవించుకోకుండా పరలోకంలో ప్రజా సంఖ్యలో మనం రాయబడి ఉండలేమండి. ప్రభువుని పోలి మనం జీవించాలి. ప్రభువుని మన ముందు మాదిరిగా పెట్టుకొని జీవించాలి. ప్రభు ముందు ప్రజా సంఖ్యలో, పరలోకపు ప్రజా సంఖ్యలో ఉన్నారు, ప్రధాన సంఖ్యగా ఉన్నాడు. ఇక్కడ కూడా భూమి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన సంఖ్యలో ఉన్నాడు, క్రీస్తు శకమయ్యాడు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఏ బుక్లోనైనా చూడండి, ఏ స్టడీ బుక్లోనైనా చూడండి, క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం,
క్రీస్తుకు పూర్వమేమో తండ్రి కాలం, క్రీస్తు శకమంలోనేమో కుమారుడి కాలం. ప్రభు వచ్చి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి ప్రజా సంఖ్యలో రాయించే వరకు భూమి మీద క్రీస్తు శకమే నడుస్తుందండి. ఇదంతా కూడా క్రీస్తు శకమే. అన్ని భూమి ఆకాశాలు అంతా కూడా పాతది, ఆకాశ పాత భూమి లయమయ్యేంత వరకు క్రీస్తు శకమే నడుస్తుంది. మరొక శకం మరొక శకం రాదు. ఎందుకని రాదు? ఆయనే దేవుడు, ఆయనే శకాన్ని ఓపెన్ చేసింది. పరలోకంలో శకాన్ని ఓపెన్ చేసింది ఆయనే, భూమి మీద శకాన్ని క్రీస్తు శకాన్ని ఓపెన్ చేసింది ఆయనే. ఆయనే నిజమైన దేవుడు కాబట్టి, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త కాబట్టి, క్రీస్తుకు పూర్వం తండ్రిగాను, పాత నిబంధన గ్రంథం అంతా క్రీస్తుకు పూర్వం, కొత్త నిబంధన గ్రంథం అంతా క్రీస్తు శకం. ఇక ప్రభు వచ్చి సంఘాన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళి మళ్ళీ 1000 యుగాలు 1000 సంవత్సరాలు మళ్ళీ భూమి మీదకు ప్రభు అయిన యేసయ్య వచ్చి పరిపాలించి తీర్పు దినం అయ్యేంత మట్టుకు క్రీస్తు శకమే నడుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక మధ్యలో తత్రిమిత్రులు అందరూ వస్తారు. క్రీస్తు విరోధి వాడు వస్తాడు, వాడి అనుచరులు వస్తాడు, వీడి అనుచరులు వస్తాడు. ఆడు గవర్నమెంట్ కొంతసేపు 7 సంవత్సరాలు వెళ్తాడు. ఆడి నామకార్థం, వాడు రోల్డ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటావా? శ్రేష్టమైన ఆ గోల్డ్ను అనగా పరలోకమును అనగా యేసుక్రీస్తు ప్రభు గారిని ధరించుకుంటావా? ఎక్కడ రాయించుకుంటావు? భూమి మీద ప్రజా సంఖ్యలు ఉంటేనే సరిపోదండి. పరలోకమని జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు రాయబడాలి, ముద్రించబడాలి. ముద్రించేదేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తంలో మన పేరు ముద్రించబడాలి. అనగా క్రీస్తు అనే సంఘం మీద కట్టబడినటువంటి సంఘంలో మన పేరు ముద్రించబడాలి. అనగా క్రీస్తు రూపం, క్రీస్తు రక్తం మనము నొదటి మీద ముద్రించబడాలి. అప్పుడు పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు ఆ ప్రజా పరలోకపు ప్రజా సంఖ్య బుక్లో రాయబడి ఉంటుంది. అక్కడికి చేరాలి మన ప్రజా సంఖ్య, మన పేరు అక్కడ ఉండాలి. సిద్ధపడుతున్నామా? ఎంత దినాల్లో? కడవరి దినాలండి ఇవి, ఇవి కడవరి దినాలు. నాకు ఒక సహోదరి పరిచయమయ్యారు. నాకు ప్రభు కొన్ని రాకడ విషయాలు తెలియచేశారు, చూపించారు. నేను ఆ యొక్క సహోదరితో జీసస్ ఈజ్ కమింగ్ సూన్ బీ రెడీ అని అంటే ఎస్ అని అది యొక్క సమాధానం ఇచ్చారు నాకు. నాకు ఒక సమయం చెప్పిన తర్వాత ఆమెకు అదే సమయం పలికింది, యేసునామకు మహిమ కలుగును గాక. మరి అందుకు మీరు సిద్ధపడ్డారా? పరలోకపు ప్రజా సంఖ్యలో జీవ గ్రంథాలు మీ పేరు ముద్రించబడినాయా? ఇంత మటుకైనా భూమి మీద మన ఆధార్ కార్డులు, మన రేషన్ కార్డులు, మన ఇళ్ల స్థలాలు పట్టాలు, వాటి మీద మన పేర్లు ముద్రించబడితే పరలోక రాజ్యంలోనికి ఎత్తేళ్తాం. పరలోక రాజ్యంలో ప్రజా సంఖ్యలో నీ పేరు, నా పేరు ముద్రించబడినప్పుడే అది ఎక్కడ ముద్రించబడాలి? మన దేహంలోని చేప బయటకు వచ్చినాక ముద్రించబడటం కాదండి, మన ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడే ముద్రించబడాలి. యేసునామకు మహిమ కలుగును గాక. అందుకు మన ఈ వాక్యం చేత మనందరూ సిద్ధపడి ఉందువు గాక. యేసునామకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల కోటి పరిశుద్ధుల రక్షకుడైన నజరేయుడు యేసయ్య, నేను మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నానయ్యా. సకల ఆశీర్వాదముల కన్నా మీ పరిశుద్ధమైన నామను బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు. నా ప్రభ, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు వాక్యం చేత నన్ను ప్రజా సంఖ్య, భూమి మీద ప్రజా సంఖ్యతో పాటు పరలోకపు ప్రజా సంఖ్యలోనికి సిద్ధపడాలి ప్రభ. నీ వాక్యం చేత సరి చేయబడి ప్రజా సంఖ్య అనగా ప్రభ అయానైన పరలోకంలో రాయబడి ఉండాలని చెప్పి అయ్యా నీ ప్రజలతోనూ నాతోను మాట్లాడి నాయన మా ఆత్మలను పరిశీలన చేసుకుని సిద్ధపాటు అవటానికి సహాయం చేసి కృప చూపినందుకు నాయన వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభు అయిన యేసయ్య నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు తెలియచేస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరలోక మందన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.